దాల్చిన చెక్కతో ఈ చిన్న పరిహారాన్ని పాటించుకొని చూడండి ఈ చిన్న పరిహారాన్ని పాటించుకోవడం వల్ల శత్రువులు మిత్రులుగా మారుతారు అనేక రకాల సమస్యల నుంచి ఈజీగా బయటపడతారని మనం చెప్పొచ్చు దాల్చిన చెక్క మనం ఆహారంలో చాలా ఎక్కువగా వాడుతూ ఉంటాము మనం ఏంటంటే నాన్ వెజ్లలో కానీ మనకు బిర్యానీలలో కానీ దాల్చిన చెక్కని ఉపయోగిస్తూ ఉంటాము అలాంటి దాల్చిన చెక్కతో ఇప్పుడు చెప్పుకునే అంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారం పాటించుకోవడం వల్ల తప్పనిసరిగా మీ సమస్యలు తీరిపోతాయి మీ శత్రువులు మీకు వంగి వంగి దండాలు పెడతారు కూడా అంత చక్కగా మనకు ఫలితం వస్తుంది అని మనం చెప్పొచ్చు ముఖ్యంగా వచ్చేసి దాల్చిన చెక్క మనందరికీ తెలిసే ఉంటుంది దాల్చిన చెక్కని తీసుకొని ఇప్పుడు చెప్పుకోబోయే విధంగా చేసుకున్నట్టయితే ఇక మీకు శత్రు బాధలు అనేవి ఉండవండి చాలా చక్కగా మీరు జీవితాన్ని జీవిస్తారని చెప్పొచ్చు ముఖ్యంగా మనం తిథులు ఉన్న రోజు కానీ లేదంటే మిగతా రోజుల్లో కానీ పూజ లేకుండా ఏ పరిహారాలు పాటించకుండా అలాగే కాకుండా ఆహార నియమాలు కూడా పాటించుకోకుండా చేసుకునే ఒక పరిహారం ఏంటంటే ఈ దాల్చిన చెక్క పరిహారం అని మనం చేసుకోవచ్చు ఎలాంటి అంటే ఉపాయాలు చేసుకోకుండా ఈజీగా సులభంగా మనం చే చేసుకునే పరిహారమే ఈ దాల్చిన చెక్క పరిహారం ఈ దాల్చిన చెక్క పరిహారం చేసుకోవడం వల్ల శత్రు బాధలు త్వరగా మనకు తీరిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఇంట్లో ఉండే సమస్యలను కూడా చక్కగా మనం మెరుగుపరుచుకోవచ్చు అలాగే కాకుండా మనకు అనుకోకుండా కొన్ని మృత్యుగండాలు వస్తూ ఉంటాయి మృత్యు అంటే మనము అనుకోకుండా కొన్ని గండాలను ఎదుర్కొంటూ ఉంటాము అనుకోకుండా యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి అలాంటి వాటి నుంచి సులభంగా మనం బయటపడాలంటే ఈ దాల్చిన చెక్క పరిహారం అనేది చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు అనుకోకుండా ఏదైనా యాక్సిడెంట్లు జరగడం కానీ ఏదైనా మృత్యు మనను అపశమనించడం కానీ ఇలాంటివి జరగకుండా ఆ దాల్చిన చెక్క పరిహారం మనం చేసుకొని మనం వెంట పెట్టుకోవడం వల్ల ఏంటంటే తప్పనిసరిగా ఇవన్నిటి నుంచి కూడా మనము బయటపడగలుగుతాము అంత శక్తి ఉండే ఈ దాల్చిన చెక్క పరిహారం చేసుకోవడం వల్ల ఏంటంటే చక్కగా ఉంటుందండి ఇక మీకు తిరుగు ఉండదని మనం చెప్పొచ్చు ముఖ్యంగా వచ్చేసి మనము ఈ పరిహారం అనేది ఎప్పుడైనా చేసుకోవచ్చు దీనికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదు పచ్చకర్పూరాన్ని తీసుకోవాలి ఒక వైట్ కలర్లో ఉండే ఒక క్లాత్ని తీసుకోవాలి దాల్చిన చెక్క అనేది చక్కగా మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది కదండి దాన్ని తెచ్చుకోవాలి ఇక అలాగే కాకుండా దీనికి అత్తర్ అనేది కావాలి మంచి సుగంధ అంటే సుగంధ వాసన వాసన ఏదైతే స్మెల్ అయితే మనం కలిగి ఉంటామో ఆ అత్తర్ని తీసుకోవాలి పచ్చకర్పూరము అత్తరు అలాగే వచ్చేసి దాల్చిన చెక్క ఒక వైట్ కలర్ క్లాత్ని తీసుకొని మనం ఎప్పుడు చెప్పే ఉపాయాన్ని పాటించుకోండి ఈ ఉపాయానికి ఎలాంటి ఆహార నియమం లేవు ఎప్పుడు కూడా మనం చేసుకోవచ్చు అలాగే కాకుండా ఈ ఉపాయం చేసుకోవడం వల్ల తప్పనిసరిగా మీకు శత్రువులు మిత్రులుగా మారుతారు అలాగే వచ్చేసి చాలా మందికి కూడా చాలా రకాలుగా కూడా కలిసి రావడానికి ఈ దాల్చిన చెక్క పరిహారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది మీకు ఉండే సమస్యల నుంచి కూడా మీరు బయటపడడానికి ఈ దాల్చిన చెక్క పరిహారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అని మనకు శాస్త్రాలు తెలియజేయడం జరుగుతుంది లాల్ కితా ప్రకారం ఏంటంటే దాల్చిన చెక్కను చాలా ఎక్కువగా పరిహారాలలో ఉపయోగిస్తూ ఉంటారు తంత్ర మంత్ర ప్రయోగాలలో అలాగే కాకుండా మంత్రమంత్ర పరిహారాల్లో ఉపయోగిస్తూ ఉంటారు మొదటి తారీఖు రోజున దాల్చిన చెక్కని ఇంటి గుమ్మం దగ్గర కడితే ఇంట్లోకి ఆర్థిక సమస్యలు రాకుండా ఉండడానికి ఇంట్లోకి దరిద్రాలను కూడా రానివ్వకుండా ఉండడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఒక దాల్చిన చెక్కని తీసుకుని దానికి ఎరుపు రంగు దారాన్ని చుట్టి చక్కగా ఇంటి సింహద్వారంలో అంటే మన గుమ్మంలో చెక్కుకున్న మన గుమ్మం దగ్గర పెట్టుకున్న కట్టుకున్న మంచి ఫలితాన్ని మనం పొందగలుగుతామని మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇంట్లోకి నెగిటివ్ రానివ్వకుండా ఈ దాల్చిన చెక్క చాలా బాగా ఉపయోగపడుతుందని మనకు లాల్ కితాబ్ అనేది చెప్పడం జరుగుతుంది అలాగే కాకుండా ఇక మనం వీడియోలోకి వెళ్తే ఏంటంటే ఈ దాల్చిన చెక్క పరిహారం ఏంటంటే మొదటి అంటే మనకి ఇప్పుడు ఏప్రిల్ ఫస్ట్ మే ఫస్ట్ ఇలా ఫస్ట్ తారీఖు ఉన్న రోజున మనం పాటించుకోవాలి ఫస్ట్ తారీఖు రోజున మనం పాటించుకొని దానికి ఎరుపు రంగు దారాన్ని చుట్టి చక్కగా ఇంటి గుమ్మం దగ్గర పెట్టుకుంటే ఇంట్లోకి ఎలాంటి సమస్యలు రావు అలాగే కాకుండా ఏవైతే నెగిటివ్ బాధలు మళ్ళీ మళ్ళీ మనం అనుభవిస్తున్నామో కష్టాలు తీవ్రంగా పడుతున్నాము మా ఇండ్లో అసలు ఏం బాగాలేదనుకునేవారు అనుకునేవారు ఇది మొదటి వారం అంటే ఫస్ట్ తారీఖు రోజున కట్టుకోవడం వల్ల అన్ని విధాలుగా కలిసి వస్తుంది మనకు బయట దొరికే దారాన్ని తెచ్చి చక్కగా దాల్చిన చెక్కకు పదకొండు వరుసలు చుట్టేసి మనం గుమ్మం దగ్గర పెట్టుకోవడం వల్ల అన్ని విధాలుగా మనం కలిసి రావడానికి ఇంట్లో ఉండే ఏదైనా చెడుని పోగొట్టడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుందండి ఇక మనము ఈ దాల్చిన చెక్క పరిహారం ఇదొకటి కదండి ఇంకొకటి ఏంటంటే చాలామందికి శత్రువులు ఉంటారు శత్రువులు ఏంటంటే మనను అసలు తొక్కేయాలి అనువనువున మనం తొక్కుతూ ఉండాలి వాళ్ళు పడిపోవాలి మనం బాగుండాలని వాళ్ళు గమనిస్తూ ఉంటారు అలాంటి శత్రుత్వాన్ని చక్కగా మనం తుడిచివేయాలన్నా అలాంటి శత్రుత్వాన్ని మనం అలాంటి శత్రుత్వాన్ని నుంచి మనం బయటపడాలంటే మీరు ఈ దాల్చిన చెక్క పరిహారం పాటించవలసింది అని మనకు లాల్ కితాబు అలాగే వచ్చేసి మనకు కొన్ని శాస్త్రాలు తెలియజేయడం జరుగుతుంది చాలా చాలామంది అనుకోవచ్చు ఏంటి దాల్చిన చెక్కతో చేస్తే ఫలితం వస్తుందా అని ఏదైనా సరేనండి మనం చిన్నదాన్ని మనము ఏ ఏ సమస్యకైనా సరేనండి మనం చేసే పరిహారాలు కానీ మనం చేసుకునే వస్తువులతో కానీ అందులో ఏదో ఒక శక్తి మనకు తెలియని శక్తి అనేది దాగి ఉంటుందన్నమాట ఆ శక్తే మనను ఒక రక్షణ కవచంలాగా ఉండి మనతో మనకు తోడుగా ఉండి మనను కాపాడుతూ ఉంటుంది చాలామందికి అనుకోకుండా గండాలు అంటే మృత్యు మృత్యు ఆవహించడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనుకోకుండా యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి అనుకోకుండా ఏదో జరిగిపోతుంది అలాంటప్పుడు వాటి నుంచి మనం సులభంగా బయటపడాలన్న శత్రువులు అంటే బాధల నుంచి విపరీతంగా మనం బయటపడాలంటే ఈ దాల్చిన చెక్క పరిహారం అనేది చేసుకోండి చక్కగా మీరు తెలుపు రంగు వస్త్రాన్ని పరిచి అందులో వచ్చేసి ఒక దాల్చిన చెక్కని పెట్టుకోండి దాన్ని చిన్న ముక్కల్లాగా కూడా మనం చేసి పెట్టుకోవచ్చు లేదంటే పొడువుగా మనం అలాగే పెట్టుకోవచ్చు అలా పెట్టుకున్న తర్వాత ఏంటంటే అందులో పచ్చకరపూరము అలాగే వచ్చేసి సెంట్ అండి మనం చెప్పుకున్నాం కదా ఆ సెంట్ కాస్త చల్లేసి చక్కగా వీటిని పెట్టుకోవాలన్నమాట ఈ మూడు పదార్థాలే పెట్టుకోవాలండి ఇలా పెట్టుకొని దాన్ని ఏంటంటే చక్కగా కర్చిపులో మడత పెట్టాలి మూడు వేయకూడదు మడత పెట్టేసి చక్కగా అది కింద పడిపోకుండా మనం మనతో పాటు మనం పెట్టుకోవాలి చిన్న ముక్క అయినా సరిపోతుందండి చిన్నగా మనం తెల్ల కలర్ అంటే క్లాత్ని తీసుకొని వైట్ కలర్లో ఉండే క్లాత్ని తీసుకొని అందులో చక్కగా రెండు భాగాలకు విరిసేసి దాల్చిన చెక్కను పెట్టేసి దాంట్లో కాస్త పచ్చకర్పురాన్ని వేసి సెంటుని కూడా దాంట్లో దాని మీద చిలకరించేసి దాన్ని మరతపట్ అంటే మడత పెట్టాలి ఫోల్డ్ చేసి మనం మన దగ్గర పెట్టుకోవాలి పర్సుల్లో కానీ మన బ్యాగుల్లో కానీ పెట్టుకోవడం వల్ల ఏంటంటే శత్రువులు మిత్రులుగా మారుతూ ఉంటారు ఆ వాసన ఎలాగైతే వస్తుందో శత్రుత్వం కూడా అలా తగ్గిపోతుంది అని మనకు శాస్త్రం చెప్తుంది కావున సెంటుని తప్పనిసరిగా అంటే అత్తర్ని తప్పనిసరిగా వాడాలి ఎలాంటి అత్తరైనా సరే అది చక్కగా సువాసన కలిగి ఉండే అత్తరు అలాగే వచ్చేసి మనకు పచ్చకరపురం కూడా మంచి సువాసన వస్తూ ఉంటుంది ఆ పచ్చకర్పూరం కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మనకు చక్కగా రక్షణ లాగా ఉంటాయండి మనకు శత్రువుల నుంచి బయటపడేయడానికి సమస్యల నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేయడానికి ఈ పరిహారం అనేది కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుందనమాట ఈ పనిని కూడా మీరు చేసుకోవడం వల్ల ఏంటంటే మీరే ఆశ్చర్యపోతారు అంత చక్కటి ఫలితం వస్తుంది ఇది ఎన్ని రోజులు ఉంచుకోవాలా అని అనుకోని అనుకోవచ్చు ఎన్ని రోజులైనా పెట్టుకోవచ్చు అంటే మన ఇష్టాన్ని బట్టి మనం పెట్టుకోవచ్చు ఇది పదిహేను రోజులకు ఒకసారి మార్చుకోవచ్చు నలభై ఒక్క రోజులకు ఒకసారి కూడా మనం మార్చుకోవచ్చు అని మనకు శాస్త్రం తెలియజేయడం జరుగుతుంది అంత చక్కగా మనము ఫలితం ఫలితాన్ని పొంది ఈ దాల్చిన చెక్క పరిహారం చేసుకోవడం వల్ల మంచి ఫలితం అయితే పొందుతారు ఇలా గుమ్మానికి కట్టినా అలాగే కాకుండా మనం జేబుల్లో పెట్టుకున్న విపరీతంగా మనకు ఫలితం రావడానికి అవకాశం అనేది ఉంటుంది మెల్లి మెల్లిగా శత్రువు బాధలు అనేవి తగ్గిపోవడానికి మనకు ఉండే ఏవైతే సమస్యలు ఉంటాయో పెద్ద పెద్ద ఆటంకాలు ఇబ్బందులు ఒకటేసారి వచ్చి మనకి ఏదైనా అటాక్ చేయడం ఇలాంటి సమస్యలు అనుభవిస్తూ ఉంటారు చాలామందికి కూడా ఏంటంటే శత్రువులు ఎక్కువగా ఉంటారు మనం బాగా బతికామనుకోండి అలాంటి శత్రుత్వం నుంచి అయినా సరే మనం సులభంగా బయటపడవచ్చు ఇంకా చాలామంది కూడా కొన్ని రంగాల్లో ఉండి శత్రువులను వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు కదండి ఆ ప్రాబ్లమ్స్ని వాటి నుంచి కూడా సులభంగా బయటపడడానికి ఈ పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది చాలా చిన్న పరిహారం అండి కానీ ఫలితం మాత్రం చాలా చక్కగా వస్తుందనమాట కేవలం మీరు దాల్చిన చెక్క పచ్చకర్పూరం అత్తరిని తీసుకొని ఈ పరిహారం పాటించుకోవడం వల్ల చాలా చక్కగా ఉంటుందన్నమాట దీన్ని మనం చెప్పుకున్నట్టు నలభై ఒక్క రోజులకు కానీ లేదంటే పదిహేను రోజులకు కానీ మార్చుకోవాలి ఈ మూడు వస్తువులే పెట్టుకోవాలని లాల్ కితాబ్ అయితే చెప్తుంది కాబట్టి మనం ఈ పరిహార శాస్త్రం ప్రకారము మనకు కొన్ని శాస్త్రాల ప్రకారం ఇలా చేసుకో వల్ల చాలా చక్కగా ఉంటుంది ఇంట్లో కూడా ఏంటంటే మనం ఇలా చేసి మన పూజ గదిలో పెట్టుకోవచ్చు అలా పెట్టుకోవడం వల్ల ఇంట్లోకి ఎలాంటి నెగిటివ్ రాదు నరకన్ను నరదిష్టి మాకు నరఘోష ఉన్నాయండి అనుకునేవారు దర్వాజా దగ్గర ఇది కట్టుకోండి ఫస్ట్ తారీఖు కట్టుకోవడం వల్ల చాలా చక్కగా ఉంటుందండి ఫస్ట్ తారీఖే దీన్ని కట్టడం వల్ల ఏంటంటే మనపై చెడు కన్ను అనేది పడకుండా మనకు చక్కగా కాపాడి మనను ఒక దారికి తెచ్చే బాధ్యత దాందే ఉంటుందని మనం చెప్పుకోవచ్చండి